ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఓ ప్రభువా, ఇంకా రావలసిన వారిని మీరు దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకాయ మీ కృపను అనుగ్రహించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను, నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడను మీరు నన్ను కరుణించి, ఓ ప్రభువా, మీ కలవరి సిలువ రక్తము చేత కడిగి పవిత్రపరచండి. ఇదిగో నీ నోటి నా మాటలుంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ సిలువు చాటున మీరు నన్ను మరుగుపరుచుకొని మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనాన్ని, మీ మంచితనాన్ని, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచునట్లుగా మా అందరికీ మీ కృపను అనుగ్రహించండి. ఓ ప్రభువా, మీ ప్రజల వాక్యం మీదనే మనసుంచి ఎంతో శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందినట్లుగా మీరే కృప చూయించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రువు తీసుకుని వచ్చే ప్రతి కలవరాన్ని మీరు లయపరచమని మీకు మనవి చేస్తూ మీ కృప కలిగిన అస్తములకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకునుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడాడు. మనము చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకునుటకు ఇష్టము కలిగి ఉన్నాడు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. గత వారములో దేవునికి ఏది ఇష్టమో పరిశుద్ధ గ్రంథములో నుండి 3 విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సమయంలో దేవునికి ఏది ఇష్టమో ఇంకొక విషయాన్ని మనము చూద్దాం. మనం చదువుకుంటూ వచ్చిన ఈ లేఖన భాగములో మనం చూస్తూ ఉంటున్నాం, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకునుటకు ఇష్టము కలిగి ఉన్నాడు అనే మాటను. ఆయనకు ఏది ఇష్టము అంటే మనలను తనకు జనముగా చేసుకోవడము ఆయనకిష్టము. మనలను
ఆయన జనముగా చేసుకోవడము ఆయనకు ఇష్టము అని చెప్పి వాక్యములో వ్రాయబడి ఉంది. ప్రిలారా, యెషయా గ్రంథము 4:4 మనము గమనించినట్లయితే పాపిష్టి జనమా అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. ఏ జనము? పాపిష్టి జనము అంటే దేవుణ్ణి ఎరగకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఎవరైతే పాపములో జీవిస్తూ ఉన్నారో వారిని గురించి వాక్యము తెలియపరుస్తూ ఉంది, పాపిష్టి జనము అని చెప్పి. ప్రిలారా, మరి పాపిష్టి జనముగా దేవుణ్ణి ఎరగని ప్రజలందరూ ఉన్నారు. మనము కూడా దేవుణ్ణి ఎరగక మునుపు, రక్షణ పొందక మునుపు పాపిష్టి జనములో ఒకరంగా మనం ఉంటా వచ్చాము. ప్రిలారా, అయితే ఆ ప్రభు ఏం చేస్తా వచ్చాడంటే ఆ ప్రభువునందు మనం విశ్వాసం ఉంచుట ద్వారా పాపిష్టి జనములో ఒకరంగా ఉన్నటువంటి మనలను ఆ ప్రభువు తన రక్తము చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి తన జనములో ఒకరిగా మనలను చేర్చాడు. అంటే మనము ప్రభువుని ఎరగక మునుపు పాపిష్టి జనముగా ఉంటా వచ్చాము. ఆ ప్రభువును అంగీకరించటం ద్వారా మనం పరిశుద్ధులంగా చేయబడి పరిశుద్ధ జనముగా, అంటే ఆ ప్రభువు యొక్క జనముగా మనము చేయబడతా వచ్చాము. ప్రిలారా, పాపిష్టి జనములో ఒకరంగా మనం ఉన్నప్పుడు మన స్థితి ఏ విధంగా ఉంది అంటే నెమ్మది లేని వారంగా మనం ఉంటా వచ్చాము. మనము నిత్య నరకానికే పాత్రులంగా ఉంటా వచ్చాము. అయితే ఆ ప్రభు మరి పాపిష్టి జనములో ఒక జనముగా, అంటే పాపిష్టి జనములో ఒకరింగా మనము ఉంటుండగా మనలను ప్రేమించి రక్షించి తన జనములో చేర్చాడు. మనలను నరకము నుంచి తప్పించి ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి వారసులుగా ఆయన చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ప్రభువా, నిన్ను ఎరగక మునుపు పాపిష్టి జనములో ఒకనిగా నేను ఉంటా వచ్చాను. అయితే నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా నా యొక్క పాప జీవితం అంతటిని తొలగించి నన్ను పరిశుద్ధినిగా చేసి నీ జనములో నన్ను చేర్చావు ప్రభువా అని చెప్పి ఆ ప్రభువుని మనము ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రిలారా, ఆయన మనలను తనకు జనముగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రిలారా, పాపిష్టి జనముగా ఉన్న మనలను తన జనముగా చేసుకోవడానికి ఆ ప్రభువు ఎంతో గొప్పదైన క్రయాన్ని చెల్లించాడు, ఎంతో గొప్పదైన త్యాగాన్ని చేస్తూ వచ్చాడు. ఆ కలవరి సిలువలో ఆ ప్రభువు బలిగాను అర్పణగాను అర్పించబడతా వచ్చాడు. ఇంత గొప్పదైన క్రయాన్ని చెల్లించి పాపిష్టి జనముగా ఉన్న మనలను తన జనముగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ ప్రభువుని మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆ ప్రభువు నాకు ఏది ఇష్టము అంటే మనలను తనకు జనముగా చేసుకోవడమే ఆయనకు ఇష్టము. ఆ ప్రభువు మనలను తనకు జనముగా చేసుకుంటూ వచ్చాడు. ఎవరైతే ఆయన జనముగా చేయబడ్డారో వారికి ఆయన ఎన్నో విధాలైన మేళ్ళు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎవరైతే ఆయన జనముగా చేయబడ్డారో వారికి ఆయన ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రిలారా, ఆ ప్రభువు తనకు జనముగా మనల్ని చేసుకుని మనకు ఎన్నో మేళ్ళు చేస్తా వచ్చాడు.
ఆ ప్రభువు తనకు జనముగా మనల్ని చేసుకున్నట్టును బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. మనను తనకు జనముగా చేసుకుని ఆయన మనకు చేస్తూ ఉన్న మేలన్నిటిని బట్టి కూడా మనం ఆయన్ను ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రిలరా, ఆయన జనముగా చేయబడిన వారికి ఆయన చేసే మేళ్ళేంటో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, మొదటిగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23:25. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు. చాలు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు అని చెప్పి వ్రాయబడి ఉంది. తన జనులకు ఆయన నెమ్మదిని దయచేసేవాడుగా ఉంటున్నాడు. తన జనులైనటువంటి వారికి ఆయన నెమ్మదినిచ్చేవాడుగా ఉంటున్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రిలరా, పరిశుద్ధ గ్రంథములో చూడండి, యెహోషువ గ్రంథము 23:1. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీలకు నెమ్మది కలగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. ఈ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం, ఇశ్రాయేలీలకు చుట్టూ శత్రువులు ఉన్నట్లుగా, ఇశ్రాయేలీలు కానాను దేశమునకు వచ్చినప్పుడు వాళ్ళు కానాను దేశంలో నివాసం చేస్తున్నటువంటి ఆదినాల్లో ఇశ్రాయేలీలకు చుట్టూ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. చుట్టూ శత్రువులు ఉన్నారు. అయితే చుట్టూ ఉన్న ఆ శత్రువులు తన జనులైనటువంటి ఇశ్రాయేలీల మీదకి రాకుండా దేవుడు ఇశ్రాయేలీలకు ఏం కలగజేశాడు అంటే నెమ్మదిని కలగజేశాడు. శత్రువులు చుట్టూ ఉన్నారు. అయితే చుట్టూ ఉన్న ఆ శత్రువులు తన జనులైన ఇశ్రాయేలు మీదకు రాకుండా దేవుడు ఇశ్రాయేలీలకు నెమ్మదిని కలగజేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే శత్రులకు ఇశ్రాయేలీల మీదకు రావాలంటే భయమేస్తూ ఉంది. దేవుడు ఆ విధంగా మరి శత్రువులకు భయాన్ని పుట్టిస్తూ వచ్చాడు. కాబట్టి శత్రువులు ఇశ్రాయేలీల మీదకు రావడానికి ఏమాత్రము సాహసించటం లేదు, ప్రయత్నించడం లేదు. వీళ్ళారా, చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ ఆ శత్రువులు ఇశ్రాయేలీల మీదకు రాకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చాయంటే ఇశ్రాయేలీలకు ఎంతో నెమ్మదిని కలగజేస్తూ వచ్చాడు. వీళ్ళారా, మన దేవుడు ఎలాంటి వాడు అంటే చుట్టూ మనకు శత్రువులు ఉన్నప్పటికీ ఆత్మీయ జీవితంలో మరి దేవుని ప్రజలంగా మనకు మరి సాతానుడు శత్రువుగా ఉన్నాడు. అలాగే లోకం మనకు శత్రువుగా ఉంది. శరీరము కూడా మనకు శత్రువుగా ఉంది. ఈ శత్రువులు మన చుట్టూ ఉన్నప్పటికీ ఆ శత్రువులు మన మీద దాడి చేసి మనకు నష్టము మరి కలిగించకుండా దేవుడు మనకెంతో నెమ్మదిని కలగజేసేవాడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలుకు చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ వారు ఇశ్రాయేల మీదకు రాకుండా దేవుడు ఇశ్రాయేలుకు నెమ్మది కలగజేస్తూ వచ్చినట్లుగా దేవుని ప్రజలమైన మనకు కూడా శత్రువులు ఉన్నారు. అయితే ఆ శత్రువులు మన మీదకు రాకుండా దేవుడు మనకేం కలగజేయగలడు? నెమ్మదిని కలగజేయగలడు. ప్రియులారా, ఇలాంటి దేవుడు మనకున్నాడు. శత్రువులు ఉన్నప్పటికీ వారు మన మీదకు రాకుండా ప్రభు చేసి మనకు నెమ్మదిని కలగజేసేవాడుగా ఉంటున్నాడు. అలాగే చూడండి, రాజుల మొదటి గ్రంథము 5:4. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రు ఒకడు లేకుండాను అపాయమేమీ కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను
నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఇక్కడ సొలొమోను అంటూ ఉన్నాడు, శత్రు ఒకడును లేకుండా అపాయం ఏమీ కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశల నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. అంటే పిల్లరా, సొలొమోను ఉంటున్నటువంటి ఆ ప్రదేశంలో ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా శత్రువులు లేకుండా దేవుడు చేసి సొలొమోనుకి ఎంతో నెమ్మదిని కలగజేస్తా వచ్చాడు. గమనించండి, సొలొమోను నివసిస్తున్న ఆ పరిసర ప్రాంతాల్లో మరి శత్రువులు లేకుండా దేవుడు చేసి సొలొమోనుకి ఎంతో నెమ్మదిని కలగజేస్తా వచ్చాడు. అంటే ప్రియులారా, ఆ ప్రభువు మన జీవితంలో శత్రువు లేకుండా చేసి మన పరిసర ప్రాంతాల్లో మన సమీపంలో శత్రువు లేకుండా చేసి మనకు నెమ్మదిని కలగచేయడానికి కూడా సమర్థుడుగా ఉంటూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకు చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ ఆ శత్రువులు ఇశ్రాయేలు మీదకు రాకుండా దేవుడు చేసి ఇశ్రాయేలకు నెమ్మదిని కలగజేశాడు. అలాగే సొలొమోను విషయంలో మరి తన దరిదాపుల్లో ఎక్కడ శత్రువులు లేకుండా చేసి సొలొమోనుకు నెమ్మదిని కలగజేస్తా వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో ఈ విధంగా మన ప్రభువు మనకు నెమ్మదిని కలగజేసేవాడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలీలకు నెమ్మదిని కలగజేసిన విధానములో, సొలొమోనుకు నెమ్మదిని కలగజేసిన రీతిలో మనకు కూడా ఆయన నెమ్మదిని కలగజేసేవాడుగా ఉంటున్నాడు. శత్రువులు ఉన్నప్పటికీ వారు మన మీదకు రాకుండా చేసి మనకు నెమ్మది కలగజేస్తాడు. అలాగే మరి మన పరిసర ప్రాంతాల శత్రువు లేకుండా చేసి కూడా మనకు నెమ్మదిని కలగచేయడానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి నెమ్మదిని కలగజేసే ఆ ప్రభువుని మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, యెహోవా మరి తన జనులకు నెమ్మదిని కలగజేసేవాడుగా ఉంటున్నట్లు మనము చూస్తూ వచ్చాం. ప్రియులారా, మళ్ళన ఆయనకు జనులుగా చేసుకుని మనకు ఆయన నెమ్మదిని కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఎంతో ఆరాధించి గణపరచాలి. రెండోదిగా చూడండి, కీర్తన 28:8 యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. ఇక్కడ మనం చూస్తున్నాం యెహోవా తన జనులకు ఆశ్రయము అని. తన జనులకు ఆయన ఎలా ఉన్నాడు? ఆశ్రయముగా ఉంటా ఉన్నాడు. పిల్లలారా, ఆయన తన జనులకు ఆశ్రయముగా ఉంటున్నట్లుగా వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. చూడండి 14:6 బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహో వారికి ఆశ్రయమై ఉన్నాడు. బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహో వారికి ఆశ్రయమై ఉన్నాడు అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే బాధలు ఎవరైతే ఉన్నారో, బాధలు ఉన్నవారి యొక్క ఆలోచనలను మనుషులు తృణీకరించేవారుగా ఉంటారు. అయితే బాధలో ఉన్నవారికి యెహోవా ఏమై ఉన్నాడు? ఆశ్రయమై ఉన్నాడు. అంటే ప్రియులారా, బాధల్లో మనమున్నప్పుడు మనుషులు ఒకవేళ తృణీకరించవచ్చు మన యొక్క ఆలోచనల్ని, అయితే మన ప్రభు మనకు ఆశ్రయముగా ఉంటాడు అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. అంటే బాధల్లో మనమున్నప్పుడు మనకు ఆశ్రయముగా ఉండి మనకున్న బాధలన్నింటినీ ఆయన తొలగిస్తాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తుల వారికి ఎంతో బాధ ఉంది. దేవుడు వారి యొక్క బాధను చూచి అద్భుతంగా ఆ బాధ ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాడు. అంటే బాధల్లో ఉన్న ఇశ్రాయేలీలకు దేవుడు ఆశ్రయముగా ఉంటూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో బాధలు మనకు వచ్చినప్పుడు ఏమాత్రము అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రియులారా, బాధల్లో మన ప్రభు మనకు ఆశ్రయముగా ఉండి ఆయన మనకు కలిగిన బాధలన్నింటినీ తొలగించి వేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి బాధలు వచ్చినప్పుడు ఆ ప్రభు వైపు చూచి ఆయన్ని మనము ఆశ్రయిస్తే చాలు,
ఆయనే బాధల్లో మనకు ఆశ్రయముగా ఉండి బాధలన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. అలాగే వాక్యములో యిర్మీయా గ్రంథములో 17వ అధ్యాయం 17వ వచనములో మనము గమనించినట్లయితే, అక్కడ మరి ఆపద కాలములో ఆయన ఆశ్రయముగా ఉంటాడు అని చెప్పి వ్రాయబడి ఉంది. చూడండి, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టింపకము. చూడండి ఇక్కడ, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము అని చెప్పి భక్తులు అంటా ఉన్నాడు. వీళ్ళారు ఎవరైతే ఆపదలో ఉంటారో, ఆపదలో ఉన్న తన జన్లైనటువంటి వారికి ఆయన ఆశ్రయముగా ఉంటాడు. ఆపదలు వచ్చినప్పుడు ప్రిలారా తన జన్లకు ఆయన ఆశ్రయముగా ఉంటాడు. యెహోషాపాతు రాజు ఆహాబుతో కలిసి సిరియా సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో సిరియా రథాధిపతులు యెహోషాపాతు రాజును చుట్టుకున్నారు. యెహోషాపాతు ఎంతో ఆపదలో ఉన్నాడు. ఆపదలో ఏ ఒక్కరు వచ్చి సహాయం చేసే అవకాశం కూడా లేని పరిస్థితి. ఆ పరిస్థితుల పశ్చాత్తాపంతో ప్రభువునకు యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభు ఆ ఆపదలో యెహోషాపాతు రాజునకు ఆశ్రయముగా ఉండి మరి అతను చుట్టుకున్నటువంటి ఆ యొక్క రథాధిపతులందరూ అతని యుద్ధ నుండి తొలగిపోనట్లుగా దేవుడు చేశాడు. వీళ్ళని గమనించండి, మరి ఆపద వచ్చినప్పుడు అధైర్యపడకుండా దేవుని వైపు మనం చూచి ఆయన్ని మనం ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన మనకు ఆశ్రయముగా ఉండి ఆపదను ఆయన తొలగిస్తాడు. కాబట్టి వాక్యలో మనం చూస్తూ ఉన్నాం, ఆపత్కాలములో తన జనులకు ఆయన ఆశ్రయముగా ఉంటాడు అని చెప్పి వాక్యలో మనం చూస్తూ వచ్చాము. ఆయన మరి తన జనులకు ఆశ్రయము అని, యెహోవా తన జనులకు ఏమై ఉన్నాడు, ఆశ్రయమై ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఆశ్రయంగా ఉంటాడో మనం చూస్తూ వచ్చాం. బాధల్లో మనకు ఆయన ఆశ్రయముగా ఉంటాడు, అలాగే ఆపదల్లో కూడా ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. కాబట్టి బాధలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు మన నిరాశ పడక కృంగిపోక ప్రభు మీద ఆధారపడే వారంగా ఉంటే మన బాధల్లో మన ఆపదల్లో ఆయన మనకు ఆశ్రయముగా ఉండి ప్రియులారా మనకు కలిగిన బాధలన్నింటినీ తొలగిస్తాడు, మనకు వచ్చిన ఆపదలన్నింటినీ కూడా ఆయన దూరం చేస్తాడు. కాబట్టి ఆయన మరి తన జనులకు ఆశ్రయముగా ఉండేవాడు అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా ఆయన మన జీవితంలో ఆశ్రయముగా ఉన్నదాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. మనలను తనకు జనముగా చేసుకుని మనకు ఆయన ఆశ్రయముగా ఉన్నదాన్ని బట్టి ఆయన మనం ఎంతో ఆరాధించి గణపరిచేవారంగా ఉండాలి. మూడోదిగా చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనం, శ్రమ నొందిన తన జన్లయందు జాలిపడి యెహోవా తన జన్లను ఓదార్చి ఉన్నాడు. ఇక్కడ చూడండి, శ్రమ నొందిన తన జన్లయందు జాలిపడి యెహోవా తన జన్లను ఓదార్చి ఉన్నాడు అని చెప్పి వ్రాయబడి ఉంది. ప్రిలరా తన జన్లయందు ఆయన జాలిపడి తన జన్లను ఆయన ఓదార్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన జన్లకు ఆయన చేసే మేలేంది అంటే మనం చూస్తూ ఉన్నాం, ఆయన తన జన్లయందు జాలిపడి వారిని ఓదార్చి ఉన్నాడు అని చెప్పి. ప్రిలరా ఆ ప్రభు యొక్క ఓదార్పు చాలా గొప్పది, సంపూర్ణమైన ఓదార్పు అది. ఇక్కడ ఓదార్చి ఉన్నాడు అని చెప్పి రాయబడి ఉంది అంటే ఎలాంటి శ్రమలో ఉన్నవారినైనా ఓదార్చగలిగిన దేవుడు ఆయన. ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తినైనా ఓదార్చడానికి ఆయన శక్తిమంతుడు. ప్రియులారా మనుషుల యొక్క ఓదార్పు మరి సంపూర్ణమైన ఓదార్పు కాదు. ఏదో కొంతవరకు మనుషులు మరి ఓదార్చే అవకాశం ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఓదార్పు మనుషుల ద్వారా మనం పొందలేము. అయితే ప్రభువు మరి సంపూర్ణమైన రీతిలో ఓదార్చేవాడుగా ఉంటున్నాడు. ఎంతటి శ్రమలో ఉన్న వ్యక్తినైనా
ఎంతటి దుఃఖంలో ఉన్న వ్యక్తినైనా ఆయన ఓదార్చడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. ప్రియుల పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే ఆది కాండములో 37వ అధ్యాయములు మనం చూస్తే యాకోబు తన కుమారుడైన ఏసేపు చనిపోయాడని చెప్పి పనుకుని ఎంతో దుఃఖపడుతూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. ఏసేపును అతని యొక్క అన్నలు మరి మిద్యానీలు కమ్మేసి అతని యొక్క మరి అంగీని ఏం చేశారంటే ఒక మేకపిల్లను చంపి ఆ రక్తములో ఆ అంగీని ముంచి యాకోబు దగ్గరికి తీసుకొచ్చి ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారునిదో కాదు గుర్తుపట్టు అని చెప్పి అన్నారు. అప్పుడు యాకోబు ఏమనుకున్నాడంటే ఏసేపు చేల్చబడ్డాడని చెప్పి అనుకున్నాడు. అంటే ఏసేపు యొక్క అన్నలు తమ తండ్రికి అబద్ధం చెప్పారు ఏసేపును గురించి. ఏసేపును అమ్మేసి మరి ఒక మేకపిల్లను చంపి ఆ రక్తంలో ఏసేపు యొక్క అంగీ ముంచి యాకోబు దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు యాకోబు ఏమనుకున్నాడంటే తన కుమారుడైన ఏసేపు ఇక లేడు, చనిపోయాడని చెప్పి అనుకున్నాడు. అనుకుని ఎంతో ఏడుస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆ విధంగా ఏడుస్తూ ఉంటే అతను ఓదార్చడానికి మరి అక్కడ కొంతమంది కుటుంబ సభ్యులు వచ్చారు, కానీ తాను ఓదార్పు పొందలేకపోయాడు. అలాగే యోహాను సువార్తలో 11వ అధ్యాయాన్ని మనం చూస్తే మరియా మార్తల సహోదరుడైన లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు యూదుల్లో కొంతమంది మరియా మార్తను ఓదార్చడానికి వచ్చారు. వాళ్ళు ఓదార్చడానికి వచ్చారు, కానీ వారి ద్వారా మరియా మార్తలకు మరి పూర్తి ఓదార్పు ఆదరణ అనేది దొరకలేదు. ఇలారా, యాకోబును ఓదార్చడానికి కుటుంబ సభ్యులు వచ్చారు, కానీ యాకోబునకు ఏమాత్రము ఓదార్పు దొరకలేదు. మరియా మార్తను ఓదార్చడానికి మరి కొంతమంది జనులు వచ్చారు, కానీ వారి ద్వారా పూర్తి ఓదార్పు అనేది మరియా మార్తలు పొందలేదు. ప్రియులారా, మనుషుల యొక్క ఓదార్పు అనేది కొంతవరకే, అయితే ప్రభువు పూర్తిగా ఓదార్చేవాడుగా ఉంటున్నాడు. ఎలాంటి దుఃఖంలో ఉన్న వ్యక్తినైనా ఓదార్చడానికి ఆయన శక్తిమంతుడుగా ఉంటా ఉన్నాడు. ప్రియులారా, ఆ విధంగా మనము దుఃఖకరమైన పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నప్పుడు, శ్రమలు కూడా వెళ్తూ ఉన్నప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఆయన మనలను ప్రియులారా ఓదార్చేవాడుగా ఉన్నాడు. మన యందు జాలిపడ ఆయన మనల్ని ఓదారుస్తాడు అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఆయన తన జనులను ఓదార్చేవాడు అని చెప్పి వాక్యములో వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఆయన మనను తనకు జనులుగా చేసుకుని ఎన్నో పర్యాయములు దుఃఖములు మనం ఉన్నప్పుడు మనల్ని ఓదార్స్తా వచ్చాడు. దాన్ని బట్టి మనం ఆయన ఎంతో ఆరాధించాలి. ఈ సమయంలో వాక్యలు మనం చూస్తూ వచ్చాము, మనలను తనకు జనులుగా చేసుకోవడమే ఆయనకి ఇష్టము అని. ప్రియులారా, ఆ విధంగా ఆయన మరి మనను తనకు జనులుగా చేసుకుని మనకు ఎన్నో మేళ్ళు చేస్తూ వచ్చాడు. వాటిలో మూడు విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఆయన మనను తనకు జనులుగా చేసుకుని మనకు నెమ్మదిని దయచేస్తూ ఉన్నాడు, మనకు ఆశ్రయముగా ఉంటున్నాడు, అలాగే మనలను ఓదారుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువుని మనము ఆ ప్రభు ద్వారా పొందిన మేళ్ళన్నిటిని బట్టి ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్రైజ్ ద లార్డ్.